అందరికి నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయం పట్టుకుంది, మతి భ్రమించి అందుకనే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారి పొత్తును చూసి ఓటమి ముందే ఖరారయ్యి సీఎం స్థాయి వ్యక్తి కూడా దిగజారిపోయి ఈ రోజున దిగజారుడు మాటలు ఈ రోజున విమర్శలు చేస్తూ ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? దీని మీద మీరు చర్చకు రావాల్సింది. రాష్ట్రంలో ఒక పెట్టుబడి లేదు, ఒక పరిశ్రమ లేదు, ఒక సేవారంగం ద్వారా ఒక ఉద్యోగం ఇప్పించినటువంటి మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి యువతకి ఎండవాము మావులు చూపిస్తున్నటువంటి మీరు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తారా? ఈ రోజున భీమవరంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో మీరు రాజకీయ ఉపన్యాసం చేయొచ్చా? రాజకీయ విలువల్ని తొంగలోకి తొక్కుతారా? మీరు తొంగలో తొక్కుతారా? దీనికి మీరు సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పాలి. రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి సీఎం జగన్ గారిని ఈరోజు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని ఏమనాలి? చెంచల్ కూడా స్టార్ అనాలా? 13 సిబిఐ కేసులు, 3 ఈడీ కేసులు, 16 నెలలు జైలు జీవితం గడిపి లక్ష కోట్లు కొట్టేసిన మిమ్మల్ని చెంచల్ కూడా స్టార్ కాకుండా ఏమనాలో కూడా మీరు సమాధానం చెప్పాలి. మిమ్మల్ని దరిద్ర పుత్రుడని ఈరోజున రాష్ట్ర ప్రజలు, రైతాంగం అందరూ పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రైతులకి చేతికొచ్చిన పంట నోటి వరకు రావట్లా, అకాల వర్షాలు తుఫాన్లు వచ్చి పంటలు సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి. అందుకనే మిమ్మల్ని ఈ రోజున రాష్ట్రంలో రైతాంగం కానీ ప్రజలు కానీ మిమ్మల్ని దరిద్ర పుత్రుడు అని మాట్లాడుతూ ఉన్నారు, మిమ్మల్ని దరిద్ర పుత్రుడు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి నిత్యం అప్పులు చేస్తూ ఏదో బటన్లు నొక్కుతున్నని బిల్డప్లు ఇస్తున్నటువంటి మెమ్మురు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చినటువంటి మిమ్మల్ని మార్ట్ గేజ్ స్టార్, అప్పుల అప్పారావు సీఎం జగన్ అని ప్రజలందరూ కూడా హేళన చేస్తున్నటువంటి మాట మీ చెవుల వరకు రాలేదా? మీ చెవుల వరకు రాలేదా? దీనికి మీరు సమాధానం చెప్పుకోవాలి. మహిళలంటే మీకు గౌరవం లేదు, మహిళల్ని చిరచూపు చూసేటువంటి వ్యక్తి మీరు. రాజకీయ అవసరాల కోసం ఆస్తులు పంచాలని డబ్బు పిచ్చతో తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసినటువంటి మీరు, మహిళల గురించి మాట్లాడేటువంటి హక్కు ఉందా? పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేసేటువంటి స్థాయి పరిధి మీకుందా? ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా సమయంలో 30,000 పైచిలకు మహిళలు అదృశ్యమైతే దాని వయద ఇంతవరకు మీరు ఎందుకు మాట్లాడలా? మీరు మహిళా ద్రోహి కాదా? 30,000 పైచిలకు మహిళలు అదృశ్యమైపోతే ఎక్కడున్నారో తెలియని పరిస్థితుల్లో ఉంటే వాటి మీద స్పందించకుండా పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే మహిళలు మిమ్మల్ని చూస్తూ ఊరుకోరని కూడా ఈ సందర్భంగా మేమైతే హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు మీ సొంత సంపాదనలో మీరేం కష్టపడలా? అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొట్టేసిన డబ్బులే, అందులో నుంచి ఏ రోజైనా ఎవరికైనా 10,000 రూపాయలు సాయం చేశారా? కానీ పవన్ కళ్యాణ్ గారు వారు సంపాదించిన సంపాదనలో కౌలు రైతుల కుటుంబాలను ఆదుకొని, కౌలు రైతుల కుటుంబాల పెద్ద కొడుకుగా వారికి ఆర్థిక సాయం చేసినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే జన సైనికులు తగిన సమయంలో తగిన రీతిలో మీకు బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తాను. మీరు ఈ రాష్ట్రంలో ఎందుకు ప్రత్యేక హోదా మీద పోరాడలా? స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు పోరాడలా? రైల్వే జోన్ మీద ఎందుకు పోరాడలా? స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఎందుకు మాట్లాడలా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని ఎందుకు ప్రారంభించలేకపోయారు? పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు? రాజధాని అమరావతిని ఎందుకు నిర్వీర్యం చేశారు? దేనికోసం? బెయిల్ కోసమా? జైలు నుంచి తప్పించుకోవడం కోసమా? ఈ అంశాల మీద మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. మీ జైలు కోసం, మీరు జైలుకి వెళ్లకుండా ఉండడం కోసం, బెయిల్ పొందడం కోసం
ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని, ఈ రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి అని ఈరోజు ప్రజలందరికీ అర్థమైంది. అర్థమైంది. మీ పార్టీలో ప్రతి ఒక్కరూ ఈ రోజున మీకు ఎదురు తిరుగుతూ ఉన్నారు, ఇష్టానుసారం విమర్శలు చేస్తూ ఉన్నారు. దీని మీద మీరు మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా. పవన్ కళ్యాణ్ గారి మీద మరొక్క మారు వ్యక్తిగత విమర్శలు చేస్తే తప్పక జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు తగిన రీతిలో మీకు బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు.